అందరికీ జై శివ. నేను మంగం విశ్వరావు, జంగబాయ్ ఛానల్. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గుసాడిగుట్టలో రాజగోడ సేవా సమితి ఆధ్వర్యంలో కోయపుణ్యం గోండి ధర్మ అవగాహన సదస్సు ఆదిలాబాద్ జిల్లాలోని గోండవర పంచాయతీ రాజ్ సెంటర్ సార్ మీడియాలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోయపుణ్యం జిల్లా అధ్యక్షులు కొరంగ సీతారాం అధ్యక్ష వహించారు. ఈ కార్యక్రమంలో సీడంబర్జు గోండవన గోండ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. పాల్గొని మాట్లాడుతూ హరప్ప సింధు నాగరికత తవ్వకాలలో గోండి ధర్మకు సంబంధించినటువంటి చిహ్నాలు బయటపడ్డాయని, అవి నేటికి ఎంతో ఆధారాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. అలాగే ప్రతి రాయ్ సెంటర్లలో గోండి ధర్మానికి సంబంధించినటువంటి అవగాహన సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేడి మెస్రం దుర్గు, అలాగే మాజీ చైర్మన్ శ్రీడం భీమరావు, ఉట్నూర్ రాయ్ సెంటర్ సారమేడి సలం దేవరావు, మత్తడిగూడ సారమేడి నైతం చిత్రు, బిర్సాయిపేట సారమేడి ఎరకుమరావు జాకు, అలాగే కొరంగ దౌలతరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజగోండ సేవా సమితి, అలాగే ఆడ హనుమంతరావు జైస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంగం విశ్వరావు రాష్ట్ర కార్యదర్శి రాజగోండ సేవా సమితి, అలాగే ఉట్నూరు ఎంపీపీ పంద్ర జయవంతరావు, ఆర్టీఓ శ్యామ్ నాయక్, అలాగే ఇతర పెందూరు జుగాదిరావు సర్పంచ్ కన్నాపూర్, సలం ప్రభత్రావు సార్మేడి, పంద్ర మాణిక్రావు ఉపమేడి రాయ్ సెంటర్ మత్తడిగూడ, అలాగే ఇతర నాయకులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తీర్మానం చేశారు. ప్రతి రాయ్ సెంటర్లో గోండి ధర్మ గురించి అవగాహన సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఎంపీపీ పాల్గొని మాట్లాడారు. అలాగే ఆర్టీఓ శ్యామ్ నాయక్ కూడా పాల్గొని ఈ సందర్భంగా గోండి ధర్మాన్ని గురించి మాట్లాడుతూ రాజగోండ్ సేవా సమితి ఉసాడిగుట్ట భవనానికి, కమ్యూనిటీ భవన మంజూరుకు, నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.